వేసే ప్రశ్న సైమన్ ఫీటర్, యూ లవ్ మీ అని అడిగాడు. పేతుడు చెప్పిన ఆన్సర్ ఏంటో చెప్పినా, ఎస్ మై లార్డ్, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మరలా సైమన్ ఫీటర్ని అడుగుతున్నాడు, సైమన్ సన్ ఆఫ్ జోనా, యూ లవ్ మీ మోస్ట్, ఎస్ మై లార్డ్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మరలా ప్రశ్న మారాలి, మరలా ప్రశ్న అడుగుతున్నాడు, సైమన్ ఫీటర్, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎస్ మై లార్డ్. హృదయ స్పందన ఎరిగినవాడు, ఏ హృదయంలో ఏముందో నీకు బాగా తెలుసు. నేను చెబుతున్నాను ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అప్పుడు అంటాడు, అయితే నా గొర్రెలను మేపు. నేను అడుగుతున్న ప్రశ్న, మూడు సార్లు పేతురుని అడగడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్న పేతురుని అడుగుతున్నాడు కాబట్టి ఇబ్బంది లేదు, కానీ ఈరోజు నిన్ను నన్ను అడిగితే, ఇదే ప్రశ్న నిన్ను నన్ను అడిగితే దేవుడితో వచ్చే గొడవ ఏంటో చెప్పనా? ఆయన కాదని ఆ ప్లేస్ ఎవరికి ఇచ్చినా, నువ్వు ఎవరికైతే ఆ ప్లేస్ ఇస్తావో, ఎవరైతే నీ చుట్టూ ఉన్నారో వాళ్ళందరినీ నిలబెట్టి నేరుగా మొక్క మీద వెళ్ళటని అడుగుతాడు, నువ్వు నన్ను వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. మిస్టర్ శేఖర్ బ్రదర్ ఉన్నారనుకోండి, శేఖర్ మీ ఆవిడకన్నా ఎక్కువ నన్ను లవ్ చేయగలవని అంటే అన్న చెప్పాలి ఆన్సర్ ఏమని చెప్పినా, ఎస్ మై లార్డ్, నా భార్య లేకపోయినా నేను నిన్నే ప్రేమించగలను అని చెప్పాలి. ఇంకా విచిత్రం ఏంటి చెప్పనా, నీ గర్భాన్ని పుట్టారే పిల్లలు వాళ్ళని తీసేస్తాను, లేదా మీకు పుట్టిన అందొచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారిని తీసేస్తాను, అయినా నన్ను ప్రేమించగలవా అని. గుండెల్లో నుంచి రావాల్సిన సమాధానం ఏంటి చెప్పనా, అవును ప్రభువా, నీకన్నా ఈ భూమి మీద మాకు ఏది ఇష్టం లేదు ప్రభువా, ఆకాశం మందు నువ్వు తప్ప మాకు ఏది అక్కర్లేదు, భూమి మీద నాకు ఏది అవసరం లేదు, నీ సన్నిధి నీ సహవాసం మాకు ఉంటే చాలని చెప్పగలిగే దమ్ము మన గుండెల్లో ఉందా? చెప్పడమే కదా అనుకోకండి, హృదయాలు ఎరిగిన వారికి నువ్వు అబద్ధం చెప్తున్నావు, నిజం చెప్తున్నావు ఆయనకు బాగా తెలుసు. అదే అగాపే ప్రేమ. నీ స్నేహితుల కన్నా ఎక్కువ ప్రేమించగలవా? ఫస్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎస్. నా స్నేహితులు నీ తర్వాతే ప్రభువైనా లేకపోయినా పర్ల, నీవెవరైతే ఉన్నారో నీ కౌగిట్లో ఉన్నదానికన్నా ఎక్కువ నన్ను ప్రేమించగలవా? ఎస్, నా కౌగిట్లో ఉన్నదానికన్నా నిన్నే ఎక్కువ ప్రేమించగలను. ఇక మూడో ప్రశ్న, అగాపే ప్రేమ నీలో ఉందా? ఇది దేవుడు కోరుకునే పరిపూర్ణమైన ప్రేమ ఉందా పేదరు అంటే, అవును ప్రభువా ఉంది. అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ పొజిషన్లో ఈ స్టాండింగ్లో నువ్వు సంఘాన్ని రంచే అన్నట్టు, ఇప్పుడు నడిపించు అన్నట్టు. అంటే సంఘానికి నడిపించే క్వాలిటీ ఏంటో చెప్పినా, ఆయనను మాత్రమే పరిపూర్ణంగా ప్రేమించడం. పాండిత్యం కాదు సంఘాన్ని నడిపించేది, ఆయన్ని మాత్రమే పరిపూర్ణంగా ప్రేమించడం, ఆయన స్థానాన్ని దొంగిలించేది ఏదైనా పక్కన పెట్టడం, సంఘం కొరకు ఎక్కువ ఆలోచించడం, దేవుని గురించి ఎక్కువ పరితపించిపోవడం, ఆ అర్హత ఆ దేవుణ్ణి ప్రేమించే పరిపూర్ణత ఏదైతే ఉందో ఆ పరిపూర్ణమైన ప్రేమ ఉన్నవాడట సంఘాన్ని రన్ చేయడానికి క్వాలిటీ ఉన్నవాడట. వాడు నేను ఎందుకు సంఘంలో స్పీడ్గా ఉండలేకపోతుందంటే, ఆ లవ్లో ఎఫెక్షన్ లేదు ఆయన దగ్గర నీకు. ఆయన ఎట్టివాడు చెప్పనా, ఆయన ఎట్టివాడు చెప్పనా, ఇంతమంది ఉంటే వీళ్ళందరూ నాకు ఇష్టమని చెప్పడు, ఆయన అందరూ ఇష్టమే, కానీ వ్యక్తిగతంగా మాట్లాడితే ఆయన ఏమంటారు చెప్పనా, ఇంతమంది మీ చర్చ్లో, మిస్టర్ జేమ్స్ నీలో నాకు సంథింగ్ స్పెషల్ కావాలి, ఇవ్వగలవా అని అడుగుతాడు. సెపరేట్నెస్ కావాలి, ఇవ్వగలవా అని అడుగుతాడు. వీరందరికన్నా నీకు నాకు ఒక సెపరేట్ కమ్యూనికేషన్ ఉండాలి, ఇవ్వగలవా అని అడుగుతాడు. ఎస్, నేను ధైర్యంగా చెప్పాలి, నిలబడని నేను ధైర్యంగా చెప్పగలగాలి, ఎక్కడ నిలబడననే ధైర్యంగా చెప్పగలగాలి, అవును ప్రభువా, నా సంఘంలో ఉన్నవారందరికన్నా, నా తోటి సహోదరుల కన్నా, నాతో పాటు ఆధ్యాత్మిక తీవ్రతలు ఇప్పటివరకు నడిచిన వారికన్నా నేను చెప్తున్నాను ప్రభువా, వాళ్ళకన్నా ఒక మెట్టు ముందే ఉంటాను నేను ప్రేమించుడని చెప్పే ధైర్యం, సాహసం, ప్రవర్తన, ఆయనకి ఇచ్చే నమ్మకమైన మాట నా జీవితంలో ఉన్నప్పుడు ఆయన ప్రశ్నకు నేను సరి అయిన సమాధానం ఇచ్చిన వాడిని. గుండెలు ఎప్పుడు ధైర్యంగా ఇప్పుడు గుర్తుపెట్టుకున్నావు అని ప్రభువా, మా సంఘ పెద్దల కన్నా, నా సాటి సహోదరుల కన్నా, నా సంఘ విశ్వాసుల కన్నా,
అందరికన్నా నా సీనియర్స్ కన్నా నేను నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నానని చెప్పాలి. అలా చెప్పగలిగినప్పుడే మన భక్తి. ఆరోజు పేతురుని అడుగుతున్న ప్రశ్న అందరికంటే కొన్ని క్వశ్చన్స్ మనం రేజ్ చేద్దాం. ఇదే ప్రశ్న యంగ్స్టర్స్ దగ్గర తీసుకొచ్చి, మీరు అబ్బాయి నువ్వు బిలీవర్గా, నువ్వు కూడా నన్ను నమ్ముతున్న వ్యక్తివిగా నన్ను ప్రేమిస్తున్నావంటే మనం ఎలా ఉంటే చెప్పిన యాటిట్యూడ్, ఇలా ఫోన్ చూసుకుని ప్రేమిస్తున్నాను ప్రభు అంట. ప్రేమిస్తున్నానని చెబుతూ ఏం చేస్తాం మనం? శబ్దం మాత్రం ఆయనకి, లుక్ ఆఫ్ అట్మాస్ఫియర్ మాత్రం నీ మొబైల్ కాదు. మరలా ఆయన అడుగుతాడు ఎవనస్తుల దగ్గరకు వచ్చి, ఎరా అబ్బాయి ఆయన ఎదురుగా నిలబడి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే ఆయన చెప్పే మాట మనకు నేరుగా తగులుతున్నప్పుడు ఆ దారంట పోయే వాళ్ళకు చూస్తూ, అవును ప్రభువా నేను ప్రేమిస్తున్నావు అంట. లుక్ మాత్రం ఎక్కడో తిరుగుద్ది, మాట మాత్రం ఆయనకు చూపిస్తావు కదా. చెప్పండి, యవనస్తుల దగ్గర ఈ ప్రశ్నకి సమాధానం ఉందా లేదు? సీనియర్ విశ్వాసులను అడుగుతున్నాను, ప్రభు పక్షాన నేను అడుగుతున్నాను. ఇదిగో మీ సీనియారిటీ కన్నా, మీ అనుభవాల కన్నా, ఏదైతే ఉందో మీ జీవితంలో, మీ బంధుత్వాల కన్నా, మీ జీవితంలో ఏదైతే దేనికి పెద్ద పెట్టేస్తున్నారో, మీ విలువలు ఏవైతే ఉన్నావో వాటన్నిటికన్నా నన్ను ప్రేమించగలవంటే ఎస్ ప్రభు అని చెప్పిన, ఇదిగో మీరు నన్ను ప్రేమిస్తే నేను ఖచ్చితంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. జనరల్గా లవ్ చేయడం మీరండి. ఇప్పుడు మనం చర్చకు వచ్చాం. ఎందుకు వచ్చాం చర్చికి? పక్కింటి వాళ్ళు కదలాలి కాబట్టి, నువ్వు కదలకపోతే సీ అంటారు కాబట్టి వచ్చావు, అంతే అంతకు మించి ఏమైనా ఉందా? ఇది జనరల్ లవ్ అండి. నువ్వెందుకు వచ్చావు చర్చికి అంటే, మరి వారం వారం వెళ్తున్నావు, ఈ వారం మానేస్తే ఏమనుకుంటారో అని వచ్చావు. ఇంకా ఏమనుకుంటాం చెప్పండి, మరి మనమే వెళ్ళకపోతే మరి చాలామంది మానేస్తారు అనుకుని, ఈ మన దగ్గర ఉన్న ఆన్సర్లు అండి. కానీ నేను అడుగుతున్నాను, మీరు ఎందుకు చర్చికి వస్తున్నారు? వారమంతా ఎక్కడెక్కడో తిరిగాను. ఈ వారాంతరపు ముగింపు లేదు, ఈ ప్రారంభపు దినం దేవునికి ప్రైజింగ్ చేస్తూ నన్ను కాచి కాపాడినందుకు తండ్రి నేను స్తుతిస్తూ గణపరుస్తూ ఉండడానికి వస్తున్నానయ్యా. ఈ జోన్ లేకుండా నాకు ఏ జోన్ వద్దని చర్చికి ఆ దృక్కోణంలో వస్తున్నారా? రామ్, రెగ్యులర్గా ఆచారంగా అలవాటు అయిపోయింది కనుక జనరల్గా వచ్చాను. అందుకే సామెత కూడా ఉంది సొసైటీలో, ఏమని నలుగురితో, నతానీ నలుగురితో అదన్నమాట. అలా కలిసిపోవడం కాదు ఆయనకి. పేతుర్లో ఎలా ఉండాలట? ప్రత్యేకంగా పేతుర్లో ప్రత్యేకముగా కనబడాలట.